నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పోచారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పోచారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పోచారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పోచారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని స్వారలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని స్వారలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారే శత్రు సమూహము అల్లాడే అగ్ని బలము చల్లారే శత్రు సమూహము అల్లాడే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పోచారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని సన్నిధిలో పోచారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అంతా వ్యర్థమని వ్యర్థులైరందరూ నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే అంతా వ్యర్థమని వ్యర్థులైరందరూ నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే నీ యందు పడిన ప్రయాసము
శాశ్వత కృపగా నాయందు నిలిచెని నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని నీపై విశ్వాసమే నన్ను బలపరచెని నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచెని నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిదము. మనమందరము ఆయన సేవను ఏకమై సదా చేసేదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము.
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము మనమందరమును ఆయన సేవను ఏకమై సదా చేసెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేసెను మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము ఎడల ప్రేమ చూపేదం యేసు చింతకు పిలిచేదము అందరి ఎడల ప్రేమ చూపేదం యేసు చింతకు పిలిచేదము అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్లా వేలందో చాటెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలిచియుండి ప్రభు దీనమందు ఆశింతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయం కూడా ప్రభు తను
మనలను ప్రేమించి కృప కలిగిన ఆయన సన్నిధిలో పరవశించుటకు ఆ పరిశుద్ధ దేవుని మహాదేవుని ఆరాధించుటకు చేతులెత్తి ప్రభు నామాన్ని మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి నిజముగా మనం ఎంతో ప్రభుకి రుణస్థులము. నిజమే, కరువు దినాలు, ఆరాధనకు కరువు దినాలు, ఆరాధనను ఆటంకపరిచే దినాలు. ప్రజలు కాకపోవచ్చేమో, వాతావరణ పరిస్థితులు. అయితే మనం వాస్తవానికి సమూహంగా కూడి ఆరాధించే దినాలు దినాలకి సమీపించాం. సాధ్యమైనంత త్వరలో మనం ప్రభువుని సమూహంగా కూడి ఆరాధించగలం. హల్లెలూయా. కనుక ప్రియులరా, మరి ఇజ్రాయేల్ ప్రజలు గత దినాల్లో మనం ధ్యానించిన రీతిగా వారికి తిరగటరాళ్ల ధ్వని వినపడలేదని, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని స్వరము వినపడలేదు కనబడలేదని వారికి తిగులు లేదు. వారికి మేము కరువుతో ఉన్నాం, మేము బంధకాల్లో ఉన్నాం అన్న దిగులు వారికి లేదు. వారికి ఉన్నటువంటి ఒకే ఒక బాధ, సియోనులో వారి ఆరాధన వినపడలేదన్న దిగులు అంతే. వారు ఏడ్చినట్లుగా 137వ కీర్తనలో మనం గత దినాల్లో ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం ఈ మాటని చదువుకున్నాం. 137వ కీర్తనలో కొన్ని మాటలు, 2వ వచనం. అమ్మా, 137వ కీర్తన 2, మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచు ఉంటిమి. అవును, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు వాళ్ళు ఏం చేశారు? మన సితారులను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసం కోరిరి. అంటే ఎగతాళి చేశారు. వారి ఏడుపంతా కూడా సియోనులో వారి ఆరాధన లేదని, నిరవంజి చెట్లకు తమ సితారలు తగిలించి విశ్రమించేశాము అని ఏడ్చారు. ఏదేమైనప్పటికీ ప్రభు మహాకృప నిన్నును నన్నును లాక్డౌన్ అయిపోయినప్పటికీ కూడా కరువు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా కంచి వేసి ఆయన మనలను కాపాడుతూ వస్తున్నారు. పోషణ విషయంలోనేమి, అన్ని కోణాల్లో. కానీ దాని విషయంలో మనం చింతించిన వారమైతే మనం పొట్టపోషణ కొరకు ఏడ్చిన వారమవుతాం. కానీ ఇజ్రాయిల్కున్న ఒక త్యాగం ఏంటంటే, మాకది కాదండి, మా ఆశ సియోనులో ధ్వని వినపడాలి, మా నిరవంజి మా సితారలు వాయిద్యమున చెవిని చొచ్చి ఆయన సముఖంలో చేతులెత్తి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఇది వారి బాధ. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం క్రైస్తవ సమాజం, క్రైస్తవ బిడలు నొలివెచ్చని స్థితికి వెళ్ళిపోకుండా, భయానికి ఆందోళనకి గురి కాకుండా, ఎటో ఒకట బ్రతికిపోదాం అని అనుకోకుండా, మనం కన్ను మూసే నాటికి ఒక మంచి సైనికుడిగా మరణించేద్దాం. ప్రభు అటువంటి మరణము, నీతిమంతునికి కలుగు మరణము వంటి మరణము ప్రభు మనకు ప్రాప్తింపు చేయనుగాక. ప్రభు మనకు అటువంటిది అనుగ్రహింపు చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కొన్ని నిమిషాలు ఉదయకాల సమయం ఆరాధన చేసుకుందామా? ఎక్కడున్నా ఆరాధన కలిగి ఉండండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. అలవాటు అయిపోకండి. ఈ మరి ఇళ్లలోనే ఉండి అలవాటు అయిపోయిన పరిస్థితుల్లోనే మీరు ఉండిపోవద్దు. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు భక్తుడు.
అటువంటి ఆసక్తి మనలను భక్షించినప్పుడే మనం బ్రతికి ఉన్నట్టు లెక్క. ఆత్మీయంగా మనం బ్రతికి ఉన్నాం, ఆరాధనను కొరకు ఆకలి కొని ఉన్నాం, దేవుని సన్నిధి కొరకు దాహము కొని ఉన్నాం అని దాని అర్థం. కాబట్టి మరి మీరు దేనిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. దేవుని దినాన్ని, ఆరాధనని నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, మీ మీ పనుల్లో మీరు నిమగ్నం అవుతూ, ఏముంది ఆ యొక్క యూట్యూబ్లో వినపడేదే కదా, అది చూద్దాం, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి అటు నొక్కుదాము అని అనుకోవద్దు. సంపూర్ణంగా ఆరాధన చూడు. ఆది నుండి అంతం వరకు ప్రభు నీకని సిద్ధపరిచినటువంటి సమయాన్ని నువ్వు దాన్ని అనుభవించు, సంఘ క్రమములో అనుభవించు. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది బిడలు చాలా వరకు మరి చూస్తున్నారు, మీ ఫొటోస్ కూడా పెడుతున్నారు, మేము చూస్తున్నాము అని మీ ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా నేను గుర్తు చేస్తున్నాను మీకు, మరి మీరు కూర్చోండి ఆదివారం కనుక శ్రద్ధ వహించి దినమంతా ప్రభు సన్నిధిలో గడుపుదాం. దినమంతా గడపలేము, 10:30 వరకే మనం సమయం తీసుకున్నాం. ఎందుకంటే సెల్ కెపాసిటీని బట్టి, ఛార్జింగ్ కెపాసిటీని బట్టి, మన పరిస్థితులు, అది ఎంతవరకు అందుబాటులో ఉంటుందో దాన్ని బట్టి. అది కూడా అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. పర్వాలేదు, ఒక రోజున ప్రభు మనకు ఒక మంచి తరుణం దయచేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్న ఈ కొద్దిపాటి సమయంలోనైనా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని హృదయంలో ఆత్మ సంబంధమైన తృప్తి మీరు కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఫోటో పెట్టండి. మరి అవసరమైతే వాక్యాన్ని విన్నారు కదా, ఆది నుండి అంతవరకు వింటున్నారు కదా, ఆ వింటున్న మాట నీతో ఎలా పనిచేస్తుంది, ప్రభు మాట నిన్ను ఎక్కడ దర్శించింది, ఆ మాటను గురించి ఒక చిన్న మాట పెట్టు. ఈ మాట నన్ను బలపరిచింది అన్న, ఈ మాట నన్ను బలపరిచినది, ఈ మాటలో నేను దేవుని వాక్కు చేత దర్శించబడ్డాను. ఇది మన యొక్క యాత్రలో ప్రభు మనల్ని తాకే స్థలం. అది అలవాటు కావాలి మనకు. ఏదో విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది సహజం. అందరూ వింటారు, అందరూ చదువుతారు, అందరూ ఆరాధిస్తారు, కానీ దర్శించబడే వాళ్ళు కొందరే. కాబట్టి ఆ దర్శించబడేటువంటి స్పాట్ ఎక్కడైతే ప్రభు నీ ఆత్మతో, నీ మనస్సుతో తాకి, అవును కదా ఈ సందర్భంలో ప్రభు నన్ను దర్శిస్తున్నది వాస్తవమని నీకు కనిపిస్తే, అక్కడ నువ్వు ప్రభువానికి స్తోత్రమని పెట్టు. ఎందుకంటే ఆ సంధి అవసరం. ఆ సంధి కలుపుకున్నప్పుడే నీలో ఒక నిదానం ఏర్పడుతుంది, నీలో ఒక ఆలోచన ఏర్పడుతుంది, నీలో ఒక గ్రహింపు ఏర్పడుతుంది. ఆ గ్రహింపుకు నువ్వు స్థలమిచ్చిన వ్యక్తి అవుతావు, స్థలమిచ్చిన దానవవుతావు. దాన్ని బట్టి ఆ స్థలంలో కొంత ఆలోచిస్తావు, దేవుని వాక్యాన్ని ఆలోచించి మరి ముందుకెళ్ళటానికి నేను నీ ఉప్పురు కొలుపుకుంటావు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మనం కలిసి సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ సజీవుడు అయిన దేవుడు అయ్యా, నువ్వు సర్వాధికారివి, సర్వాధికారివి నాయన. థ్యాంక్ యూ అయ్యా, 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 అయ్యా. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము.
తో ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు ఓ సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు అయ్యా సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా
పగటిలో మేఘ స్తంభం, రాత్రిలో అగ్ని స్తంభం. ఓ దేవా, నా తండ్రి, నాయన, మా చేయపట్టు నడిపించు దేవుడు, మా చేయపట్టు నడిపించు దేవుడు, మమ్మల్ని ధైర్యపరచు దేవుడు, మాకెంతో చేయూతనిచ్చే దేవుడు, మాకు నీ వాగ్దానాన్ని ఇచ్చి బలపరిచే దేవుడు, మా ముందు నడిచే దేవుడు తండ్రి. Jay.
ఎక్కడున్నా ప్రభు నామాన్ని మహిమపరచట్లో మానకుండా హృదయము తరచి దేవుణ్ణి స్తుతించట్లో భాగ్యవంతులుగా మారండి. ఓ హృదయము తరచి దేవుని స్తుతించట్లో ధనికులుగా మారండి. హృదయము తరచి దేవుని స్తుతించట్లో యెహోవా భక్షమును దాచిపెట్టిన ధనాగారంగా మీరు మారిపోదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి ఆత్మచేత ప్రభు ఉదయకాల సమయం దూరముగా ఉన్నా సమీపముగా ఉన్నా నీ మీద కప్పబడును గాక, నీ కుటుంబం మీద దేవుని మేఘం అమరును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవా, బలవంతుడా, శూరుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, దావీదు చేతిలో సితార మురోగునట్లు, అవును ప్రభువా, మేము నీ చేతిలో ఒక ప్రభువా తండ్రి నాయన ఇన్స్ట్రుమెంట్గా ఉండిపోదాము కాక. అయ్యా నా తండ్రి, మీరు వాయించినప్పుడు ప్రభువా, దేవా మీరు వీణను మీటినప్పుడు తండ్రి, ఏ విధముగా దాని ధ్వని దాని కాలములో సమయములో అది ధ్వనించను, ఆ రీతిగా మా హృదయము ధ్వనించును గాక. మేము పాడి ప్రభునామాన్ని మహిమపరచుదము గాక. అటువంటి కృపను మీరు మాకు అందించి మీ ఘననామాన్ని మాత్రం మీరు హెచ్చించుకుంటారని నజరీయుడైన యేసయ్య పవిత్ర నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రియులరా, ఉదయకాల సమయం, మరి పరిస్థితులను బట్టి ఏ విధంగానైనా కలవరముతో, కలతతో, నిట్టూర్పులతో, ఇబ్బందులతో మన యాత్ర కొనసాగొచ్చు. కానీ ప్రభువే మన నిట్టూర్పులో నుండి, నిరాశలో నుండి మనలను బలపరచుటకును, భద్రపరచుటకును సమర్థుడు. నమ్ముతున్నారా? ఒకవేళ ఈ పరిస్థితుల్లో నేను ఎలాగ బ్రతకగలను, నా కుటుంబం ఎట్లా, నా బిడ్డలు ఎట్లా, భవిష్యత్తులో నా పిల్లలు ఎలా ఉంటారో ఏమో, నా పరిస్థితి ఇలాగైపోయింది, లేక
ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాను, ఆరోగ్య పరిస్థితి నాకు అనుకూలించలేదు, ఎంత సంపాదించినా కూడా నా ఇంట ఒక నెమ్మది నొందలేకపోతున్నాను అన్నటువంటి ఆ ఇబ్బందులు ఇరుకులు మానవ జీవితాన్ని కుటుంబాన్ని వెంటాడొచ్చు, పరిస్థితులు మనలను చిన్నాభిన్నం చేస్తూ రావచ్చు. కానీ ఈ దినమున ఒక మంచి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనం మనలో ఎందులో కొనసాగుతున్నామో అందులో మనం తలపోసుకుని ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఎందులో కొనసాగుతున్నాం? శ్రమల మధ్యలో, ఇరుకులో, కరువులో మన యాత్ర కొనసాగవచ్చు. అదే మరి ప్రస్తుత పరిస్థితుల ప్రభావం. కానీ దాన్ని తలపోసుకోవడానికి ఆత్మదేవుడు మనకు సాయం చేయనుగాక. హల్లెలూయా. అలా ఆ రీతిగా మనం ముందుకు వెళదాం. దానియేలు గ్రంథము 8:27 ప్రియులరా, తెరిచిన వారు చదివి సహాయం చేయండి. ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయచ్చు వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని. గాని దాని సంగతి తెలుపు గలవాడెవడును లేకపోయెను. ఈరోజున మనం ధ్యానించుకోవలసినటువంటి ఒక మాట, నేను మూర్చిల్లి, ఆ 27 నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై తిని. మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై తిని అన్న మాటని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎక్కడున్నా నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీరుగాక మాకు ఈ ఆశ్రయం భూలోకంలో వేరొక ఆశ్రయం లేదు నాయన. మేము ముఖం తట్టు చూస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రకాశింపచేయండి. మీరు మమ్మల్ని బలపరచండి. మా చుట్టూ మీ అగ్ని కంచుంచండి. మీ సన్నిధి మాకు దయచేయండి. కృపని ప్రభువా కనికరించుము. సమస్తము మీ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి అమర్చమని ప్రభువా ఈ మాటను విరిచి అనేకులు తండ్రి తమ ఆహారము కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మలో బలపరచబడుట కొరకు మన ఆయన మీరు ఉపయోగించమని వేడుకుంటూ వస్తున్నాను. ఉదయ కాలం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు, నీవు ఒక నూతన కార్యం జరిగిస్తావని ఎదురు చూస్తున్నాను. నీవే తలపెట్టి నీవే ఈ కార్యములలో ప్రభు ముందుండి దేవా మమ్మల్ని మరుగు చేసి మీరు మాట్లాడగలరని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారని నజరుడనేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని కొరకు జీవించిన వాడు దానియేలు చాలా బలమైనటువంటి భక్తుడు, విశ్వాస వీరుడు అని చెప్పాలి. ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు అని చెప్పాలి దానియేలును గురించి. ఎందుకంటే బబులోను దేశములో దాస్యములో ఉన్నప్పటికీ కూడా, చెరలో ఉన్నప్పటికీ కూడా వారు తమ దేవుని యందు ఎంత మరి ప్రార్థనలోనేమి, సాక్ష్యములోనేమి, వారి భద్రపరచబడడంలోనేమి వారు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పరుగు పందాన్ని కలిగి ఉన్నారు. అయితే అందులో ఏమి జరిగిందో అదే మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో జరిగిన సంగతులు ఏంటి, అక్కడ ఏమి సంభవించినది? నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థించగా దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని కూడా ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, దానియేలుకున్న కళలలో అనేకంగా రాజు కన్న కళని, కళ భావాన్ని చక్కగా విపులీకరణగా వివరించి చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన ఒక ప్రవక్త ఆత్మ కలిగినటువంటి వాడు దానియేలు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం గమనించినప్పుడు అట్లాంటి దానియేలు ఏం మాట్లాడుతున్నాడు 27 అంటే, నేను మూర్చిల్లి
కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనైతిని నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనైతిని ఏమయ్యా ఏమి సంభవించింది ఎందుకు మూర్చిల్లినావు నువ్వు చెప్పు ఒక్కసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ మాటని తలపోసుకొని దానియేలుకున్న క్వాలిటీస్ అన్ని చూసుకుంటూ వస్తే మనకు ఎంతో దానియేలుకి ఒక ప్రార్థనాపరుడుగా భక్తిపరుడుగా దర్శనాలు చెప్పగలిగిన వాడుగా ఇంత ఖ్యాతి ఉన్నటువంటి ఇంత అర్హత ఉన్నటువంటి దానియేలు ఏమంటాడు నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనైతిని అంటున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమేదేంటి ఎటువంటి భక్తుడైనా సొమ్మసిలిపోవడం ఖాయం అవును భూమి మీద ఉన్న భక్తులు అనేకులు సొమ్మసిల్లిపోయిన గడియలు ఉన్నాయి సొమ్మసిల్లి మరి మూర్చిల్లిన గడియలు ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ మనం చదువుకుందాం చూడండి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు ఏలియా ప్రవక్త ఏలియా ఇక్కడ ఒక మరి గొప్ప భక్తుడు అని చెప్పాలిన అగ్నిని ఆకాశము నుండి దించినటువంటి మహావీరుడు ఈయన విషయం చెప్పవలసి వస్తే చూడండి బయలు ప్రవక్తలతో గొప్ప పోటాపోటీగా నిలబడ్డాడు ఎవరు ఏలియా ఓ మీ సామర్థ్యం ఏంటో చూడండి మా దేవుని సామర్థ్యం ఏంటో చేసి చూపిస్తానని చెప్పి నిలబడ్డటువంటి వీరుడు విక్రమార్కుడు ఏలియా ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు బిడ్లరా సాధారణమైన వాడు కాదు తాను పలికిన మాట ప్రకారమే తాను ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారమే తాను చేసి చూపించాడు అవును అక్కడ బయలుదేవతలు ఏమి చేయలేని కార్యం బయలు ప్రవక్తలు ఏమి చేయలేని దాన్ని ఇక్కడ ఏలియా చేసి చూపించాడు ఆకాశంలో నుంచి అగ్ని కిందకు దింపాడు ఆ కన్నమును మరి నీళ్లతోనూ మాంసముతో కట్టెలతో ఉండగా దాన్ని బుగ్గి చేసి అట్లా కాల్చి మరి దహించి వేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం అంతటి ప్రార్థన పరుడు కానీ అటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో తాను ఏమి మాట్లాడుతున్నాడో 19:4 చదువుతామా తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఏంటండి ఇది నా పితరుల కంటే నేను ఎక్కువగాడిని కాను నా ప్రాణాన్ని తీసేసుకో ఇంత మట్టుకు చాలు ఇంకా నేను మరణానికే శరణం నాకు చావే శరణం నాకు జీవమొద్దు జీవితమొద్దు ఇక నేను బ్రతకలేనులే ప్రభువా ఎందుకులేండి దీని గురించిన ప్రస్తావనే వద్దు అని ఎంతగానో తన్ను గురించి తాను కృంగ తీసుకుంటున్నాడు తన గూర్చి తాను కృంగ తీసుకుంటున్నాడు తను గూర్చి తాను ఎంతో బలహీనపరచబడిపోయినాడు మిత్రుడా సోదరి దయచేసి గమనించండి దానియేలు యొక్క మూర్చిల్లిన స్థితిని చూశాం ఏలియా యొక్క వేదనను చూశాం మరణాపేక్షను చూశాం పితరుల కంటే గొప్పవాడిని కాదని తను తాను కృంగ తీసుకోవడం కూడా ఇక్కడ చూశాం కాబట్టి నేడు దినాలలో ఇటువంటి నిర్జీవ వాతావరణం క్రైస్తవ సమాజాన్ని నిర్జీవ వాతావరణం విశ్వాసుల కుటుంబాలని సేవకుల కుటుంబాలని పాలిస్తూ ఉందంటే నమ్మగలం దేవుని బిడ్డలారా పాలిస్తూ ఉంది ఎలాగా ఇక నేను నువ్వు సేవ చేయగలవు ఇక నేను నువ్వు పరిగెత్తగలవు ఇక నేను నువ్వు బ్రతకగలవు ఇక నేను నీ విశ్వాసంలో ముందుకు కొనసాగించగలవు ఎంతగానో నిన్ను నిర్జీవములోనికి బలహీనపరిచేసేటువంటి పరిస్థితుల్లోనికి నడిపించవచ్చు అయితే నేను మీకు ఒక మాట ఉదయకాల సమయం లేఖనాలను మనం పరిశీలన చేసుకుందాం వాక్యము లేకుండా మనం బ్రతకలేం చూడండి మనము కోల్పోయిన వాటిని గూర్చి కలవరపడుతూ కృంగ తీసుకుంటూ ఉండడం కంటే మనకు కలిగిన వాటిని బట్టి ప్రభు సన్నిధిలో ధైర్యపరచబడి ప్రభునామాన్ని మహిమపరచడం ఎంతో శ్రేష్టం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఓ అది పోయిందే ఇది పోయిందే దాన్ని పోగొట్టుకున్నానే అయ్యో ఇలాగైపోయిందే వీటన్నిటిని పట్టుకొని నీవు కృంగిపోవడం కంటే బలహీనపరచబడిపోవడం కంటే వేదన పడడం కంటే నువ్వు దేవునిలో వేటిని కలిగి ఉన్నావో వాటిని బట్టి ప్రభునామాన్ని మహిమపరచు
నీవు జీవితంలో నీ జీవితానికి నీ దేవుడు ఏమై ఉన్నాడో, అవును కదా, నీ జీవితానికి నీ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతించు దేవుని బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దానియేలు ఎందుకు మూర్ఛిల్లిపోయాడో మనం ఒక చిన్న మాట చూసి మన మార్గంలో మనం వాక్యపు వెలుగులో మనం వెళ్ళిపోదాం. చూడండి, ఆయన చూసిన దర్శనాన్ని సహించుకోలేకపోయాడు, చూసిన దర్శనాన్ని భరించలేకపోయాడు. ఎందును బట్టి ఇజ్రాయేలీలు అంటే దానియేలుకు అంత ప్రియం? ఎందుకు తన సొంత జనం అంటే దానియేలుకు అంత ప్రియం? అవును, తన సొంత జనమును గురించిన ఒక గురి అతడు కలిగి ఉన్నాడు. ఆ టైంలో అంత్య దినములలో శత్రు సామ్రాజ్యాలు ఏ విధంగా మరి ఇజ్రాయేలు దేశాన్ని పతనం చేయబోతున్నాయో వాటిని చూసినప్పుడు, అంటే పొట్టేలుని పొట్టేలు కొమ్ములని, మేకపోతుని మేకపోతు కొమ్ముని, వీటిని చూసి వీటి యొక్క జయాన్ని, వీటి యొక్క ఆగ్రసాన్ని, వీటి బలాన్ని చూసినప్పుడు దానియేలు మూర్ఛపడిపోయాడండి, మూర్ఛపోయాడు అతని దర్శనంలో. భక్తులు అంటున్నారు, లేఖన భాగాలు చెప్తున్నాయి, ఇంకను కొన్ని జరగకనే అలాగే ఉన్నాయి. దానియేలు ఆనాడు చూసిన దర్శనంలో ఇంకా కూడా కొన్ని అలాగే నిలబడిపోయి ఉన్నాయి. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసిన, చూడండి, సొమ్మసిల్లిపోయాడు, మూర్ఛిల్లిపోయాడు, కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఇక్కడ మనకు అవసరమైన మాట నేను మీకు ఒకటి గుర్తు చేస్తాను. చూడండి, ఈ మూర్ఛిల్లిపోయేతనం, సొమ్మసిల్లిపోయేతనం అపవాది ఆయుధం. బాగా మీరు ఆలోచించండి, మూర్ఛిల్లిపోయేతనం, సొమ్మసిల్లింపచేసేతనం అపవాది యొక్క ఆయుధం. ఈరోజున చాలామందిని మనం అడగొచ్చు. కొంతమంది ఎంతో ప్రార్థన కలిగి ఉన్నారు, ఎంతో సహవాసాన్ని కలిగి ఉన్నారు, ఎంతగానో దైవ సన్నిధిని కలిగి ఉన్నారు, కానీ ఎంతో మూర్ఛిల్లిపోయి ఉన్నారు, ఎంతో సొమ్మసిల్లిపోయి ఉన్నారు, ఎంతో బలహీనంగా కనపడుతున్నారు, ఎంతో బాధగా కనపడుతున్నారు, ఎంతో వేదనగా కనపడుతున్నారు. వారి ముఖంలో ఏమాత్రపు నెమ్మది కనిపించదు, సంతోషము కనిపించదు, సమాధానము కనిపించదు. ఓ, వారి కుటుంబంలో వారి పట్ల, వారి కుటుంబాన్ని పట్ల, వారిని గుర్చి, వారి కుటుంబాన్ని గుర్చి, వారి చుట్టుపక్కల పరిస్థితులను బట్టి దిగులు పడిపోయేవారుగా, వేదన పడిపోయేవారుగా. దేవునికి బిడ్డలారా, చాలామంది సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉండడం మనం గమనిస్తాం. విశ్వాసుల కుటుంబాలు, విశ్వాస బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దయచేసి గమనించండి. నువ్వు సొమ్మసిల్లిపోయినావా? నువ్వు సోలిపోతున్నావా? నువ్వు లే ఇట్లాంటి ఇక పరిస్థితులు ఏమవుతాయో అని మూర్ఛిల్లిపోతున్నావా? అది అపవాది ఆయుధం అన్న సంగతిని గుర్తుపట్టమని ప్రభునాములో మనవి చేస్తూ వస్తున్నాను. ఒక్కసారి నేను మరొక మాట కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. యోనా గ్రంథం 4:8 చదువుతారా? ఆత్మలో మూల్గుతూ, ఆత్మలో దర్శనాలు గొంటూ, స్తుతిస్తూ ప్రభుని, ఈ మాటలతోటి మీ మనసు పెట్టండి. మీరు కూడా లీనముకండి, దేవుని ప్రసన్నతలో లీనమైపోండి. దైవ సన్నిధి నిన్ను కప్పి ఆయన నీ పట్ల ఏమై ఉన్నాడో అది నీ పక్షాన రుజువు చేస్తాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకి ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి. ఏమైపోయాడు? తలకి ఎండ దెబ్బ తగిలి వెంటనే సొమ్మసిల్లి. బ్రతుకుట కంటే ఏమనుకున్నాడు? ఈయన సచ్చుట నాకు మేలు అనుకున్నాడు. బ్రతుకుట కంటే సచ్చుట మేలు. చే, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే పోతలే అనుకున్నాడు. నిజంగా దాని తర్వాత మనం చదివితే, దాని తర్వాత విషయాన్ని పరిశీలనగా చూస్తే, అదే మనిషి 120,000 కంటే ఎక్కువైన మందికి రక్షణ సువార్తను ప్రకటించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎంతో మందిని ప్రభువు తట్టుకు తిప్పిన వ్యక్తిగా కనపడుతున్నాడు. దీన్ని బట్టి నీకు నాకు అర్థమయ్యేది ఒకటి ఏంటో తెలుసా? చూడండి, దేవుని
పాత్రవైన నీవు, దేవుని సన్నిధిలో అమరవలసిన నీవు, దేవుని అభిషేకము కలిగిన నీవు, దేవుని మాట నీ హృదయంలో బ్రతకవలసి ఉండగా, నీవు దానిని బ్రతికించవలసి ఉండగా, సొమ్మసిల్లింప చేసేటువంటి ఆయుధము అని అపవాది ఈ ఆయుధము ద్వారా నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతిని గుర్తించాలి. హల్లెలూయా. అపవాది నిన్ను బలహీనపరచడానికి, అపవాది నిన్ను మూర్ఛల్ల చేయడానికి, బ్రతుకుట కంటే సచ్చుట మేలన్న తీర్మానంలోకి నిన్ను నడిపించడానికి, చూడండి ఉదయకాల సమయం, ఎంతో మందిలో నిగూఢంగా పాలిస్తున్నటువంటి పరిస్థితులన్నీ బయటకు వస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు జీవాధిపతి, ఆయన నిజముగా నిగూఢంగా పరిపాలించే పరిస్థితులను బయటికి లాగి వాటిని నీ కళ్ళకి, నీ మనోనేత్రాలకి చూపించి, వాటిలో ఏమి లేదు, నువ్వు సరిగ్గా నీ దారిలో నడు అంటానికి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు తెగించాడు, పరిశుద్ధాత్ముడు పూనుకున్నాడు, పరిశుద్ధాత్ముడు కారించే తలపెట్టాడు. హృదయం తెరవు, హృదయం అనే తలుపును తట్టుచుండగా హృదయం తెరవు. దేవునికి స్తోత్రం. ప్రభు, ఈ ఉదయకాలం ఈ మాటలు తట్టు మేము మనసుంచినటువంటి బిడ్డలారా, ఇంకా మనం ఆమోసు గ్రంథములో 8:13 పరిశీలించినప్పుడు, ఆ దినమందు చక్కని కన్యలను, ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లిపోయారు. వీళ్ళెవరండి? ముసలోళ్ళు కాదు, వీళ్ళెవరు బలం కుంగిపోయిన వాళ్ళు కాదు, బలమున్న వాళ్ళే వీళ్ళు. యవ్వనులు వీరు సొమ్మసిల్లిపోవటం ఏంటి? ఏంటి నీళ్లు? నేడు సంఘము అనే సముదాయంలో దేవుడు తీసుకుంటూ, దేవుడిస్తున్న ప్రసన్నత, దేవుడు కప్పుతున్న ప్రసన్నత, దేవుడిస్తున్న వాక్యపు సందేశం అనే నీళ్లు వీరు తాగడం లేదు, ఈ నీళ్లను వారు హృదయమారా, మనస్సారా, దప్పికారా, హృదయంలోనికి తాగడం లేదు. తాగకపోగా వీరిలో కన్యకలు, వ్యవనులు సొమ్మసిల్లిపోతున్నారు. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనుకుంటున్నారు, సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు, సందర్భం వచ్చినప్పుడు తల మునకలైపోతున్నారు. సందర్భం రాకమునిపే, నీవు దప్పిగొనే పరిస్థితి రాకమునిపే, నీవు మూర్ఛిల్లే పరిస్థితి రాకమునిపే, నువ్వు సొమ్మసిల్లిపోయే పరిస్థితి రాకమునిపే, దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉంటుండగా వాక్యము వినబడుచుంటుండగా, వాక్యపు దారిని తలుపును తట్టుచుంటుండగా, వాక్యము నీలో ధారాపాతంగా కుమ్మరించబడుచుంటుండగా హృదయమనే తలుపు తెరువు. లోపలికి ఆ జీవధారని ప్రవేశపెట్టు. నీ లోపలికి నూతన శక్తి లోపలికి వెళుతుంది. నీలో ఉన్న ఆత్మ దాహము తీరుతుంది. నీలో ఉన్న దాహముతో దస్సి ఉన్న ప్రాణం తెప్పరిల్లునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఉదయకాల సమయం సొమ్మసిల్లిపోతున్న మన జీవితాల్లో వెలుగుమయమైన దేవుడు తలపెట్టింది ఒక మాట అండి. ఏంటంటే, నేను ఈ రోజున మీతో చెప్పవలసింది అంటే మూర్ఛిల్లిన స్థితి. ఇప్పుడు మూర్ఛిల్లిన మాటను మాత్రమే మనం తీసుకుందాం మన జీవితంలో. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 చక్కటి మాట మన కొరకు అక్కడ కనబడుతుంది. చూడమ్మా, మీరు అలసట పడకయు. అమ్మా, మీరు అలసట పడకయు. మీ ప్రాణములు విసుగకయు. ఉండునట్లు పాపాత్ములు దానికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను ఓర్చుకుందాం. ప్రాణములు అలసట పడకయు, మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు తిరస్కారాన్ని ఓర్చుకుందాం, ఎదిరింపుని ఓర్చుకుందాం. ప్రస్తుత భూమండలము యొక్క ప్రభావం, ప్రస్తుత వైరస్ యొక్క ప్రభావం, లేక ప్రస్తుత కరువు యొక్క ప్రభావం, లేక ప్రస్తుతమైనటువంటి చుట్టుముట్టేసిన పరిస్థితుల ప్రభావాన్ని ఓర్చుకొని ఆయన్ని తలంచుకోండి. అక్కడ వ్రాయబడింది అదే కదా, చదువుతావా అమ్మా? తిరస్కారం అంతే ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి. ఆయనను తలంచుకునుడి. నాకు ప్రియమైన దేవుని బిడలారా, దయచేసి గమనిస్తామండి,
దేవుని బిడ్డ, మనం అనుకున్నవి, మనం ఊహించినవి, మనం తలంచినవి అట్టే జరుగుతాయని ఎప్పుడు అనుకోకూడదు కదా. అందరం అలాగే అనుకుంటాం, నేను అనుకున్నది ఇలా జరిగితే బాగుండం, నేను తలపెట్టినది ఇలా జరిగితే బాగుండం. ఎవరు అనుకోరు? అందరు అనుకుంటారు. ప్రసంగించే మనిషి మొదలుకొని వినేటువంటి వారందరూ కూడా మనం తలపెట్టినవి జరగాలనుకుంటారు. కానీ అవి అలాగే జరుగుతాయని మనం ఎప్పుడు అనుకోకూడదు. వాస్తవం ఇది ఒక పాఠమే మనకు, ఇది ఒక లెసన్. మనం అనుకున్నవి, మనం తలంచినవి అలాగే జరుగుతాయి, అట్లాగే ఉంటాయి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి జరగకపోతే మనం ఏమైపోతాం? సొమ్మసిల్లిపోతాం, విసిగిపోతాం. ప్రాణం విసిగిపోతుంది, అవునా? ప్రాణం విసిగిపోతుంది, సొమ్మసిల్లి అలసట పడిపోతాం. అప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, మన నిరీక్షణ ఆయన తట్టు, ఆయన్ని తలంచుకుందాం. మనం అలసిపోయిన చోట, కృంగిపోయిన చోట, బలహీనపరచబడ్డ చోట ఏమి చేద్దాం చెప్పండి? ఆయనను తలంచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ, నాకు దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీరు గమనించండి, నేను మీతో ఈ దినమున దానియేలు యొక్క మూర్ఛలతనం మీతో చెప్తానని మీరు అనుకోకండి. మన యొక్క అంశం వేరు, మన యొక్క రూట్ వేరు. దానియేలు ఎందుకు మూర్ఛలిపోయాడో అది నేను ఈరోజు నేను మీతో చెప్పదలుచుకోలేదు. నేను దానికి మరొక తరుణం తీసుకుందాం. ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ఆ మూర్ఛలతనములో నుంచి చూసుకుంటూ వెళదాం. ప్రియులరా, ఇక్కడ నేను మీకు నొక్కి చెప్పవలసిన మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి విడిపించ ప్రయత్నం చేసిన సందర్భాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసి ఆ ప్రమాణం అలాగే నిలబడిపోయింది, ఆ ప్రమాణం అలాగే ఉండిపోయింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఫరో కాడి కింద నలిగిపోతున్నారు. ఇక్కడేమో వాళ్ళు మూర్ఛలిపోతున్నారు, అక్కడేమో వారి పరిస్థితి అధోగతి అన్నట్టు అయిపోతుంది. కానీ వాగ్దానం అట్లాగే నిలబడుకొనుంది. నా దేవుని ప్రియులరా, దయచేసి గమనించండి. చూడండి, దానిని ఎప్పుడో జరగబోద్ది. వారు ఆది కాండములో నుండి, దేవుడు ఆది గ్రంథములోనే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేశాడు. కానీ అప్పటికి వాళ్ళు ఇజ్రాయేలు ఐగుప్తుకి వెళ్ళలేదు, ఇజ్రాయేలు ఐగుప్తుకి వెళ్ళలేదు. అది ఎప్పుడో జరగబోద్ది. కానీ దానికంటే ముందు ఆయన ఏమి జరగబోతుందో దాన్ని చెప్తున్నాడు. ముందే ఏమి జరగబోతుందో దానికి ప్రీ ప్లాన్, ముందుగానే ప్రణాళికను సిద్ధం చేశాడు. మనిషితో సహా ఎంత ఆశ్చర్యం అండి. మీకు మాట చెప్దాం. మనం యోసేపు ఒక రోజున చిన్న పిల్లోడు 17 సంవత్సరాల వయసు, యోసేపుకి 17 సంవత్సరాల వయసు అప్పుడు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. యోసేపు అంటే వాళ్ళ నాయన చాలా ఇష్టం. యోసేపు మరి మంచి ఎర్రట అంగీని గుట్టించి వాళ్ళ నాయన యోసేపుకి వేసి ముసలితన మందు పుట్టినటువంటి కుమారుడు అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచినటువంటి వాడు. యోసేపు అంటేనే యాకోబుకి చాలా ఇష్టం. యోసేపు యొక్క మరి నడవడికని, యోసేపు యొక్క మాటలు, యోసేపు యొక్క ప్రవర్తన అంటేనే యాకోబుకి చాలా మురిసిపోయేటువంటి వాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, ఒక రాత్రి చక్కటి కలగన్నాడు. చూడండి, ఆది కాండం 37:5 కొన్ని మాటలు చదువుకుందాం. ఆది కాండం 37:5 నుండి, యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కన్న ఈ కలని మీరు దయచేసి వినండి. అదేమనగా మనము చేనిలో పనులు పనలు కడుతున్నాము. నా పనలేచి నిలుచుచుండగా ఏం జరిగిందిరా? పనలు కడితే, అవునన్నా పనలు కడుతున్నాం,
పనలు కట్టాము అన్నప్పుడు వాళ్ళు పెద్ద కళ్ళు పెట్టుకొని యోసేపు తట్టు ఊరు ఊరిమి చూస్తున్నాడు. తర్వాత ఏం చెప్తాడో చూద్దాం అన్నట్లుగా, తర్వాత ఏం చెప్తాడా చూద్దాము అన్నట్లుగా, బాగా పనలు కట్టావని, మాతో కూడా సేద్యం బాగా చేసావని, నువ్వు ఎంతసేపు ఇంట్లో ఉంటావు, నాయన నీకేమో ఇష్టం వచ్చిన డ్రెస్సులు కొనిస్తాడు, మమ్మల్ని అస్సలు పట్టించుకోడు అని అన్నట్టుగా వాళ్ళు విరోధంగానే అటువంటి నేత్రాలతోనే యోసేపును చూస్తే అతను చెప్పిన మాటలు తట్టు వ్యంగ్యంగానే చూస్తున్నారు, ఇష్టపూర్వకంగా కాదు. అప్పుడు అయినా కూడా యోసేపు తను కన్న కలను చెప్తున్నాడు. ఏమని అదేమనగా అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుండి, చేనిలో పనలు కడుతున్నాం, నా పన లేచి నిలుచుచుండగా, నా పనలు లేచి నిలుచుచుండగా, నా పన లేచి నిలబడ్డది, మీ పనలు నా పనను చుట్టుకొని, మీ పనలన్నీ నా పనలకి చుట్టుకొని చుట్టుకున్నాయి, నా పనకు సాష్టాంగం. తర్వాత ఏం జరిగింది? చుట్టుకున్నాయి. తర్వాత ఏం జరిగింది? చుట్టుకున్నాయి. నా పనని మీ పనలన్నీ చుట్టుకొని ఏం చేస్తున్నాయంట? నా పనకు సాష్టాంగ పడ్డాయి అని చెప్పాడు. ఇంకా బతుకుతాడా? మీరే చెప్పండి, ఇంకా బతుకుతాడా యోసేపు? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ కన్న కల వివరంగా చెప్పిన తర్వాత అక్కడ సంతోషంగా యోసేపు ఉండలేకపోయినాడు, సంతోషంగా వాళ్ళ అన్నలు కూడా ఉండలేకపోయారు. నిజమే, పరిస్థితి తారుమారు అయిపోయింది. ఓ అప్పటి నుంచి మరీ పగబట్టడం మొదలుపెట్టారు. మరీ దేవునికి స్తోత్రం. సంఘ బిడలారా, ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఈ కళ ఆనాడు యోసేపుది కన్న కళ, అన్నదమ్ములతో చెప్పిన కళ. ఇదే నేను మీకు ఒక చిన్న మాట చెప్పేసి దానికి సంబంధించి ముందుకు వెళతాను. యేసుక్రీస్తు ప్రభువులు వారు యెరూషలేములో ఆయన తిరుగుతూ ఉన్న సందర్భాలలో పరలోకపు నిర్గమమును గూర్చి, పరలోకపు నిర్గమాన్ని గూర్చి ఆయన యూదులతో మాట్లాడుతున్నప్పుడు, యూదులకు దాన్ని వివరించి చెప్పినప్పుడు ఆయన శరీరమును గూర్చి, ఆయన రక్తమును గూర్చి చెబుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రత్యేకతను గూర్చి చెబుతూ ఉన్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు యూదులకు కడుపు మండిపోయింది. యూదులు పళ్ళు కొరికినారు, యూదులు పగబట్టినారు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా ఆలోచించండి. భూమి మీద దేవుడు కృత నిబంధన సంఘాన్ని స్థాపించి సంఘములో మనలందరినీ అంగాలుగా పెట్టాడు. సంఘమునికి ఒక ఉపదేశ క్రమాన్ని పెట్టాడు, సంఘములో ఒక ఆర్డర్ పెట్టాడు. ఈ ఆర్డర్ని మనం ఘనపరచాలి, సంఘ క్రమాన్ని మనము ఘనపరచాలి. సంఘ క్రమాన్ని లేక ఉపదేశ క్రమాన్ని, దైవ సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నీవు ఘనపరిచి సాగిలపడి సాష్టాంగపడాలి. యోసేపు అన్నవైతే ఎప్పటికీ నువ్వు చేయలేవు. యోసేపు అన్నవైతే నువ్వు ఎప్పటికీ చేయలేవు. క్రీస్తు బిడ్డవైతే నువ్వు చేయగలవు. దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డవైతే నువ్వు చేయగలవు. దేవుని ఆత్మచేత తాకించబడ్డ బిడవైతే, దేవుని ఆత్మచేత పట్టబడ్డ బిడవైతే, దేవుని ఆత్మ నిన్ను కన్నది వాస్తవమైతే ఎప్పటికీ నువ్వు సిద్ధమే. ఉపదేశము ఎదుట, దైవ క్రమము ఎదుట, దేవుని ఘనపరిచే ఆ విషయంలో నువ్వు ఎప్పటికీ నీ సిద్ధమే. అందుకే దేవుడు అన్నాడు, నేను తండ్రినైతే మీరు నాకు కుమారులైతే తండ్రికి రావలసిన ఘనత ఏమయ్యను అని అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియులరా, ఆ తర్వాత తనకు మరొక కళ కూడా కన్నాడు. 9వ వచనంలో మరొక కళ ఏంటంటేనంట, అమ్మా అతడు ఇంకొక కళ అన్నాడు, తన సహోదరులకు తెలియజేసి, తన సహోదరులకి తెలియజేసి, ఇదిగో నేను మరొక కళ, నేను మరొక కళగా అన్నాను, అందులో సూర్య చంద్రులను, సూర్య చంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడుతున్నాయి. మరీ కోపం వచ్చింది, అమ్మ నాయన కూడా కోపం వచ్చేసింది, యాకోబు కోపం వచ్చింది, రాయలు కోపం వచ్చింది, కోపం వచ్చింది, యాకోబు కోపం వచ్చినా కూడా ప్రేమించిన వాడు గనక ఆయన కోపం ఎలాగొచ్చిందో తెలిసిన కోప్పడ్డాడు. రే, నేను మీ అమ్మ కూడా నీకు సాగిలి పడతామా, నీ అన్నదమ్ములు నీకు సాగిలి పడతారా అని అన్నాడు. కానీ దాన్ని పరీక్షించి గమనిస్తూ వచ్చాడు తన కుమారుడు చెప్పిన మాట. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఎంతటితో అతడు కన్న కళ
అతనికి ప్రతికూలంగా మారింది. తన జీవితంలో ప్రతికూల పరిస్థితులను అది సంకల్పించింది. అవును ప్రిలరా, ఈరోజు నేను మీతో ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నేను రక్షించబడనప్పుడు సవ్యంగా ఉండిపోయినానయ్యా. నాకు రక్షణ అంటే ఏందో తెలియనప్పుడు నా మనసులో ఎటువంటి కలత, బాధ, ఇబ్బందులు లేకుంటుండేయ్యా. రక్షించబడి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యమును వింటున్నప్పుడు, వాక్యపు వెలుగులో ఉంటున్నప్పుడు, అభిషేకం పొందుకున్నప్పుడు, రక్షణ నాతో ఉన్నప్పుడు, నేను రక్షించబడ్డప్పుడు ఎన్ని వ్యతిరేకతలో, ఎన్ని బాధింపులో, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏమో నేను మూర్చిల్లిపోతున్నాను, ఏమో నేను సమ్మతిపోతున్నాను, ఏది నాకేమి అనుకూలంగా ఉన్నట్లేదు, ఏది చేతికొచ్చినట్టు అనిపించట్లేదు. ఆగిక్కడే. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకుంటే దేవుని ఆత్మ అర్థం చేసుకుంటాం, దేవుని సన్నిధి చేతను పట్టుబడతాం, దేవు నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. యోసేపు కలలు గనిన తర్వాత పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. కుమారుడా, కుమార్తె, సోదరి, అభిషేకం పొందిన తర్వాత, దేవుని సంఘ భారం చేపట్టిన తర్వాత, అభిషేకం పొంది పరిచర్యను చేపట్టిన తర్వాత, లేక రక్షణను చేపట్టిన తర్వాత, నీకు దేవుడు అప్పగించిన ఆ చిన్న పనిని నువ్వు చేపట్టిన తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి కదూ, పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి కదా. నీతో ప్రేమగా ఉలకబోసేటువంటి ప్రజలు కూడా నీ ఎదుట వారు కక్షగా, వారు కార్పణ్యంతో, వారు కోపంతో, ఉద్రేకంతో కనబడుతున్నట్టు అనిపిస్తుంది కదా. అవును, యోసేపు జీవితం అదే. కలలగన్న తర్వాత చుట్టూ పరిస్థితులు, అన్నదమ్ములు, కుటుంబము, నాన్నవారు కూడా ప్రతికూలంగా మారిపోయారు. నాకు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ తరువాత అతని ప్రతికూల పరిస్థితి ఏ విధంగా మార్చిందంటే 37:22 నుంచి చదవండి. ఎట్లనగా, ఎట్లు అనగా, రూబేను అతని తండ్రికి, అమ్మా రూబేను అతని తండ్రికి, అతన్ని అప్పగించుటకై, అతనిని అప్పగించుటకై, వారి చేతుల్లో పడకుండా, అతని వారి చేతుల్లో పడకుండా, అతన్ని విడిపింపదలచి, అతనిని విడిపింపదలంచి, రక్తము చిందింపకుడి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమియు చేయక, వాడికి హాని చేయొద్దురా, అడవిలో ఉన్న ఈ గుంటలో వాణ్ణి పడేయండిరా, చంపొద్దురా, వాడు మన రక్త సంబంధిరా అంటున్నారు. యోసేపుని వాళ్ళ నాన్న బలపరిచి అన్నదమ్ములు చూసి రమ్మంటే ఈ బిడ్డకి ఏమి ఏమి లోపలేం లేదు, చూడ్డానికి గంతులు వేసుకుంటూ వెళ్తున్నాడు, అన్నోళ్ళు చూసేద్దామని గంతులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుని బిడ్డలారా, దూరం నుంచి చూసి పసిగట్టి పన్నాగం చేశారు. ఏమనో తెలుసా, వీడంతా తెలుద్దాం, వీడు బ్రతుకుంటే మనకు అడ్డని వాడిని చంపడం ప్రయత్నం చేశారు, చంపడం ప్రయత్నం చేశారు. నాకు ప్రియులరా, అంతవరకు వారు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండలేదు. ఎప్పుడు తన కలలు కన్నాడో తర్వాతే మరి పగ ఎక్కువైంది. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి నా జీవితంలో, మీ జీవితంలో కూడా, మన యాత్రలో విశ్వాసి అయిన నీ జీవితంలో, సేవకుండైన నా జీవితంలో, ఇక్కడ ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో కొంత దూరం వరకు అసీబుసి ఆడకుండా ఉండవచ్చు. నీవు బాప్తిసం పొంది కొన్ని సంవత్సరాల వరకు, నీవు అభిషేకం పొంది కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి బాధ, ఇరుకు, ఇబ్బంది నీకు ఎదురు రాకుండా ఉండవచ్చు. మిత్రులారా, ఏ కష్టము నిన్ను తాకకుండా ఉండవచ్చు, ఏ నష్టము నిన్ను తాకకుండా ఉండవచ్చు. సేవకుడా, మీరు సేవ ప్రారంభించి కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక 50 మంది 100 మంది ఉన్నప్పుడు ఏ కష్టమో నష్టమో నీకు రాకుండా ఉండవచ్చు. ఉన్న వాళ్ళందరూ ఓ ఏ కుదమ్మని అందరూ సేవకుడు మాట వింటుంటే ఈ సేవకుడికి ఒకటే పండగ ఏంటంటే, నా మాట కాదనేవాడు సంఘంలో ఒకరు కూడా లేరు అన్న పండగ గురి గంతేసి ఓ ఆయన పరవశం చేస్తూ ఉంటాం. కానీ ఒక కేంద్రం వస్తుంది మిత్రుడా, నీ మీద పగబట్టే కేంద్రం, నీవు చేసిన మేలును మర్చిపోయే కేంద్రం,
నువ్వు ఉపకారం చేసినా మర్చిపోయే కేంద్రం, నువ్వు రక్షణ మార్గాన్ని చూపించినా మర్చిపోయే కేంద్రం, నీవు రక్షణలోనికి వాళ్ళని నడిపించి వాళ్ళని బలపరిచినా మర్చిపోయే కేంద్రం ఒక కేంద్రం వస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. జే దేవు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపు యొక్క ప్రతికూల పరిస్థితిని అక్కడే ఆపుదాం, కొంచెం ముందుకెళ్తాను. 105వ కీర్తన 8-9 వచనాలు ఇక్కడికి వద్దాం, దయచేసి చూద్దాం. 105వ కీర్తన 8-9 వచనాలు నాయన చదువు తల్లి. తాను సెలవిచ్చిన మాటను, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును, నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము ఆయన ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకము చేసుకొనిను. దేవునికి స్తోత్రం. నేను ముందే మీతో చెప్పాను, తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి ఒక ప్లాన్, ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు అని. దాని నిమిత్తము ఆ యాకోబు కడుపులో, రాహేలు కడుపులో యోసేపును పుట్టించాడు. ఓ, ఇది ఎంత గొప్ప ప్రణాళిక అండి. అప్పటికి ఆలు పోలు జరగలేదండి. అని యోసేపుకు కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలియదండి. గుంట్లో పడే వరకు కూడా అతనికి విషయమే అర్థం కాలేదు. బిడ్డలారా, ఏది అర్థం కాలేదు. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్పనా? దేవుడు ఒక ఉద్దేశంతో నేను కన్నాడు ఆత్మలో, దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పెంచుతున్నాడు ఆత్మలో, దేవుడు ఒక ఉద్దేశంతోనే తన అభిషేకాన్ని ఇచ్చాడు ఆత్మలో. వ్యర్థంగా కాదు. అది ఎప్పుడు ఆయన పైకి లేపుతాడో, ఎప్పుడు నిన్ను ఎప్పుడు నిన్ను పరిగెత్తమని చెప్తాడో, ఎప్పుడు నీ పేరుని, నీ ప్రతిష్టను, నీకున్నటువంటి పరిస్థితులను బయటికి తీసుకొస్తాడో, అది నీకు తెలియదు. కానీ ఆయనకు ఒకటికే తెలుసు, నీకు తెలియదు. రేపేం సంభవించనో మనలో మనకెవరికి తెలియదు, కానీ ప్రభువుకు మాత్రం రేపటి మన పరిస్థితి ఏంటో ప్రభువుకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అయా ఒకవేళ అబ్రహాం మర్చిపోయి ఉండవచ్చు, ఇస్సాకు మర్చిపోయి ఉండవచ్చు, యాకోబులు మర్చిపోయి ఉండవచ్చు. మిడ్లారా, దేవుడు మర్చిపోలేదు. నేను ఒక్కసారిగా దేవుని మిడ్లారా, నేను ఒక్కసారిగా ఎక్కడికి వచ్చానంటే నిర్గమ కాండం లోపలికి వచ్చేసాను. ఇప్పుడు ఆయన ఎక్కడో ఆది కాండంలో కదా ఉన్నాడు అని అంటారేమో. నేను ఆ యోసేపుని నిర్గమ కాండంలోకి తీసుకొచ్చేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు వెళ్ళము. చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. 105వ కీర్తన 8-9 వచనాలు చూద్దామా. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. ప్రభు ఎప్పటికీ మనల్ని మర్చిపోడు. మనం మర్చిపోతాం కొన్ని సందర్భాల్లో, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టేసినప్పుడు మనం మర్చిపోతామేమో. అవును. లేకపోతే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవుని స్థితి నుండి నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నువ్వెంతో దూరం వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో. కానీ ప్రభు నీతో చేసిన ప్రమాణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోయేవాడు కానే కాదు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు నిమిత్తం అబ్రహాముతో ఏం ప్రమాణం చేశాడు, అదొక్కసారి అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని గుర్తు చేస్తాను మీకు. 12వ అధ్యాయం 3వ వచనాలు యెహోవా నీవు లేచి, యెహోవా అబ్రహాముతో అన్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, ఏమంట, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీ నామాన్ని గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదముగా ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్దించే వారిని ఆశీర్వదిస్తాను. దూషించే వారిని నేను శపించదను. ఎందుకండి మాట్లాడనారు?
దూషించేవాడు ఎంతో అప్పటికి అబ్రహాంకి ఏమీ తెలియదు. ఓ దూషించే గుంపు కూడా ఉంటుందా అనేది అప్పటికి తెలియదు అబ్రహాంకి. దేవు నామానికి మహిము కలుగును గాక. మన జీవితంలో మనం ఎదుర్కోబోయేవి ఏవో ఆయన ప్రణాళిక కర్త ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే ముందుగానే అబ్రహాముతో నేను నిన్ను ఆశీర్వదిస్తా, పెక్కు జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించే వారు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించే వారు శపించబడతారని చెప్పి ముందుగానే చెప్పేశాడు. 7వ వచనం చదవ నాయన, అక్కడ ఏమని వ్రాయబడిందో. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామునకు, అబ్రహాం అన్నది అక్కడ, అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, ఈ దేశమును ఇచ్చేదని చాలండి, ఈ దేశమును ఇచ్చేస్తాను. అది కనాను దేశం కదా. ఎప్పుడు చెప్పాడు కనాను దేశం ఇస్తానని? అయ్యా ఇజ్రాయేలు ఎప్పుడో పోబోతారు ఈ ఆయుగుప్తులకి దాస్యంగా, ఎప్పుడో వెళ్ళబోతారు, ఇంకా దాని గురించిన ఆలుపోలు లేదు. కానీ ఆ విషయము ముందుగానే అబ్రహాంతో చెప్పాడు. వారు ఐగుప్తులో వారు కారు, ఐగుప్తులో కాడి కింద వారు ఉండరు, ఈ ప్రజలందరూ ఎక్కడుంటారంటే కనాన్లో ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట అబ్రహాంతో కూడా, అబ్రహాం కొంతకాలం అయిన తర్వాత అబ్రహాం మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలేదు. చూడండి అదే ఆదికాండం 17:2 ఏమన్నాడు, నాకు త్వరగా మీరు వినిపించాలి. 17:2 నాయన, నాకును నీకును మధ్య, నాకును నీకును మధ్య నా నిబంధనను, నా నిబంధనను నియమించి నియమిస్తా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని, అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. బా, అతనితో చెప్పాడు. ఇంకొక మాట చదువు 26:3 ఆదికాండమే 26:3. ఈ దేశమందు పరవాసన ఇండు, ఈ ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో కదా అక్కడ చెప్పేది, ఇస్సాకుతో చెప్తున్నాడు. ఏమని? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. నాయన ఇప్పుడు చదువు 105వ కీర్తన 8:9 105:8-9 తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము. గుర్తు చేసుకోండి మీరు, ప్రమాణమును మర్చిపోయేవాడు కాదు, నిబంధనను త్రోసివేసేవాడు కాదు. ఇప్పుడు మనం ధైర్యపడదాం. సమస్యలు పోయావా? నువ్వు మూర్ఛలిపోయావా? ప్రతికూల పరిస్థితులు నీ చుట్టుముట్టున్నాయా? అవి ఉండని ఒక పక్క, దాని వివరంతోనే దాని విషయమై మనము తేల్చుకోవడానికే పరిశుద్ధాత్ముడి దినమున మనలను ఈ రీతిగా ముందు నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, మీరు ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలు చాలా ఎక్కువ మంది ఏం కాదు, గొప్ప జనం కాదు, వారు చాలా తక్కువ మంది. అదే 105వ కీర్తనలో అంటాడు, 10వ వచనం 11వ వచనంలో వారి సంఖ్య కొద్దిగా, వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరవాసులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యమును కనాను దేశమును మీకు ఇచ్చదనని ఆయన సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిద్దాం ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో. నీవు కొద్ది మందివే కావచ్చు, నువ్వు గొప్ప మందివే కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కటి వాస్తవం ఏంటో తెలిసిన, ప్రభువు తన రక్షణ నీకు ఇచ్చాడు, ప్రభువు తన అభిషేకాన్ని నీకు ఇచ్చాడు, ప్రభువు తన కుమారుని ద్వారా తన రక్తముతో నీకు ముద్ర వేశాడు. ఆ ముద్ర నీ మీద ముద్రించబడిన తర్వాత నీవు స్వకీయ సంపాద్యం గనుక తన ప్రేమ అంతా కూడా నీ మీద ఉంది. నాడు ఇజ్రాయేల్ మీదనే కాదు, నేడు మన మీద కూడా. ప్రైజ్ ది లార్డ్. నాడు ఇజ్రాయేల్ మీదనే కాదు, నేడు మన మీద కూడా ఆ ముద్ర ఉంది. నేను మీకు ఒక మాట గుర్తు చేస్తాను, ద్వితీయోపదేశకాండం 7:9-7:8 చదువుతామా? ద్వితీయోపదేశకాండం 7:7-8 చదవండి. సర్వజనముల కంటే, అమ్మా, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు లెక్కకు ఎటువంటి, ఎంత అంట,
తక్కువే ఎందుకని చదువు నాయన తర్వాత అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక ఆమేన్ ఆమేన్ యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక యెహోవా తన సన్నిధి మీతో ఉంచువాడు గనుక యెహోవా తన కంచె మీ చుట్టూ వేయువాడు గనుక అంత మాత్రమే కాదు యెహోవా వారి కొరకు ఇంకొక పని చేశాడు అదే 105వ కీర్తన 12 నుంచి చదువుదనాయన చదువునాయన 12 నుంచి ఆ మాట యాకోబునకు కట్టడగాను 105:12 ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచినాడు వారు జనము నుండి జనమునకు ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించి వారిని ముట్టకూడదని నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఇచ్చాడు ఆయన ఎవరినైనను వారికి హింస చేయని వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించెను హల్లెలూయా ఆయన వారి కొరకు ఏం చేస్తూ వచ్చాడు రాజులను గద్దించెను దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదంతా కూడా జరిగినటువంటి ఆ సంభవాన్ని అలాగే కీర్తనకారుడు వివరిస్తూ వచ్చాడు దెన్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన మాట 16వ వచనం చదువుతారా చాలా ప్రాముఖ్యమైన మాట 16వ వచనం దేశము మీదికి ఆయన కరువు రప్పించి జీవనాధారమైనవి దానిలో నుండి ఏం చేశాడు చెప్పండి ధాన్యమంతయు కొట్టేశాడండి బాబా జీవనాధారమైంది ఏది లేకుండా శుభ్రంగా తుడిచేశాడు ఆయన అయ్యా 17వ వచనం చదువు వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను హల్లెలూయా యోసేపు దాసుడుగా అమ్మబడెను దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక కనాను మొత్తం కరువుతో నిండిపోయినప్పుడు ఆ కరువులో నుండి యోసేపును మాత్రం తప్పించి అవతల పంపించాడు గోతిలో పడ్డాడు నేను అంటున్నాను ఈ రోజున మీకు ఒక మాట చెప్పనా నీకు ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతికి ఇచ్చారు అనుకున్నా అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతికి ఇస్తే ఎంత సంతోషం అండి ఎంత సంతోషం ఈ మధ్యలో సివిల్స్ ఎగ్జామ్ రాసినటువంటి వారు కొంతమంది ఉన్న పాటున డిఎస్పీలు అయినప్పుడు ఉన్న పాటున ఐఏఎస్ కలెక్టర్స్ అయినప్పుడు ఐఏఎస్ అధికారులు అయినప్పుడు వాళ్ళ ఆనందం ఇంతంత కాదు వాళ్ళ పరవశం ఇంతంత కాదు వారు ప్రస్తుత ఆ ముందు కండిషన్ చెప్పారు తర్వాత కండిషను చెప్పారు ఎలాగ ప్రిపేర్ అయ్యామో అంత చెప్పారు వాళ్ళకి ఆ సెలక్షన్లో వాళ్ళు ఐఏఎస్ అధికారులు డిఎస్పీలుగా మరికి ఆ జాబ్ వచ్చినప్పుడు వారు ఎంత సంతోషపడిపోయి ఉంటారండి ఎంత ఆనందపడిపోయి ఉంటారు ఎంత గంతులేసి ఉంటారు నేను అనుకుంటున్నాను రాత్రి అంత నిద్ర పట్టున్నదేం వాళ్ళకి దేవుని స్తోత్రం ఆనంద భరితులైపోయి సంతోష భరితులైపోయి రాత్రంతా గంతులేసి ఉంటారు అనుకుంటున్నాను ఇప్పుడు నా దేవుడు యోసేపుకు ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చాడు అదిగో కరువు భూమిలో నుండి కరువుని శాసించిన తర్వాత అక్కడి నుండి యోసేపు అమ్మబడుతున్నాడు యోసేపు ఏం చేయబడుతున్నాడు అమ్మబడుతున్నాడు ద నెక్స్ట్ యోసేపు ఏం కాబోతున్నాడు యోసేపు ఏమి చేయబడబోతున్నాడో మనకందరికీ బాగా తెలుసు అతను ఒక గొప్ప ఉద్యోగం రాబోతుంది దేశానికే నాయకుడు కాబోతున్నాడు కానీ ఆ సంగతికి ముందే అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఏం తెలుసినా గుంటలో వేయండి అండి ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ గుంటలో వేయండి అండి పోతిఫర్ ఇంట్లో అమ్మండి అండి ఇది అండి ప్రమోషన్ దేవునికి స్తోత్రం రక్షించబడ్డ కుమారుడా ఓ వాగ్దానము కలిగిన బిడ్డ రక్షణ వాక్కుని పట్టుకున్న బిడ్డ దైవ గ్రంథాన్ని పట్టుకున్న బిడ్డ నువ్వు నీ దారిలో నువ్వు క్షేమంగా సుభిక్షంగా వెళ్ళిపోతావని కలగనద్దు ఏం తెలుసినా నీ శిరస్సు మీద లోకానికి భిన్నమైన లోకానికి వ్యతిరేకమైన లోకానికి కాని అభిషేకం నీ శిరస్సు మీద ఉంది లోకము సమ్మతించని ఆ వాగ్దానము నీ నెత్తిన ఉంది నీ భుజము మీద ఉంది
నువ్వు దేవుని నిమిత్తం దేవుని కొరకు దాన్ని భరించాలి. దేవుని నిమిత్తం దేవుని కొరకు నీవు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా భరించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దాసుడిగా అమ్మబడ్డాడు, ముందుగానే పంపబడ్డాడు. ఐగుప్తు యొక్క పరిస్థితి అంతా మనం చూస్తూ వచ్చాం. కానీ ఆ ప్రజల గురించి దేవుడికి ఒక ముందే ఒక బలమైనటువంటి తీర్మానం ఉంది, బలమైనటువంటి ప్రణాళిక ఉంది, బలమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయేల్కి ఒక్కరికి కూడా దాని గురించి లోతైన భావాలు తెలియదు, దేవుని మనస్సు వారికి తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజున నేను సంతోషంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అనంటే కారణం ఏంటో తెలుసా? మనల గురించి ఆయనకి సుదీర్ఘమైన ప్రణాళిక ఉన్నది, మనల గురించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, వింటున్న నీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఆయనకి ఉన్నది. ప్రస్తుత పరిస్థితిని బట్టి నువ్వు దిగులు పడద్దు, ప్రస్తుత పరిస్థితిని బట్టి కలవరపడద్దు, ప్రస్తుత పరిస్థితిని బట్టి తలక్రిందులు అయిపోవద్దు, మూర్చిల్లిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, సొమ్మసిల్లిపోక. యోసేపు జీవితంలో బాగా మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడొచ్చును పిల్లరా, ఒకటి దేవుడు పితరులతో చేసిన ప్రమాణము, తర్వాత నిబంధన నెరవేర్పు కొరకు యోసేపు అక్కడ మధ్యలో ఇరుకుని పడ్డాడు కదా. పితరులతో చేసిన ప్రమాణం, ఇంకా మరి దేవుడు యోసేపుతో ఒక నిబంధన చేయబోతున్నాడు, నేను వాక్ ఇచ్చాడు, దాన్ని ఇతను కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని చేత పట్టబడ్డ యోసేపుకి అబ్బ కొలిమిలో కర్రులాగా తయారైపోయాడు. ఇప్పుడు మనుషులు ఇతను ప్రేమించలేరు, లోకం ఇతన్ని దోష నిర్దోషని చెప్పదు, కుటుంబీకులు కూడా అన్నదమ్ములు కూడా సమ్మతించి సంతోషించి ఇతనికి హాయ్ జాయ్ అని అనలేరు, అనలేరు పరిస్థితులు. మీరు ఆలోచించండి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు సోదరి? నువ్వు ఉంటే ఏం చేస్తావు? నేను ఒక మాట చెప్పనా, ప్రస్తుతం ఆనాడు యోసేపు, నేడు రక్షించబడ్డ క్రొత్త నిబంధన సంఘం. నాడు యోసేపు, నేడు నువ్వు నేను, నీవు నేను దేవుని రక్షణను మన భుజం మీద పెట్టుకున్నాం. హల్లెలూయా, మన భుజం మీద ఉంది. చూడండి 17 వచనం నుండి చూద్దాం. అక్కడ దాన్ని కాపాడుట కొరకు యోసేపు పడ్డ పాట్లు చూడండి. ఐగుప్తులో అమ్మా వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. బాగా ఆలోచించండి, యోసేపు స్థితి గమనించారు కదా? యోసేపు ఎలా ఉన్నాడు ఇప్పుడు? కాళ్ళకి ఏముంది చెప్పండి? అతని కాళ్ళకి ఏమా సంకెళ్ళు, కాళ్ళు ఏం చేస్తున్నాయి? నొప్పిస్తున్నాయంట. ఇనుము అతని ప్రాణమును బాధిస్తుందంట. ప్రాణాన్ని బాధించే ఇనుము, కాళ్ళను నొప్పించే అమ్మా సంకెళ్ళు, కాళ్లను నొప్పించే సంకెళ్ళు, ప్రాణాన్ని బాధించే ఇనుము, ప్రాణాన్ని బాధించే ఇనుము, ప్రాణము బాధించబడుతుంది, కాళ్ళు నొప్పి నొప్పి, కాళ్ళకి నొప్పి, ప్రాణానికి బాధ. ఏనండి ఇక్కడే చాలాసేపు. మీరందరూ నీతిమంతులు, మీ నీతి యాత్రలో కన్ఫ్యూషన్స్ ఉంటాయి చాలా మందికి. ఓ కలవరం ఉంటుంది చాలా మందికి. నీతిమంతుడు, ఓ పరుగు తీస్తున్న నీతిమంతుడా, ఆగు. నీ దేవుని ఎదుట నీవు ప్రత్యేకించబడ్డ బిడ్డవి కాబట్టి ఒక ప్రత్యక్షత ప్రభు నీకు అందజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వివరణ నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు కన్ఫ్యూషన్ కాకూడదని, నువ్వు కలవరపడకూడదని. నేను మీతో ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి. సంకెళ్ళు అతని కాళ్ళు నొప్పించినాయి, ఇనుము అతని ప్రాణమును ఏం చేసింది చెప్పండి? బాధించింది. ఒక్క మాట చూడండి, 37:22 నుంచి చదివామే, ఆదికాండం 37:22 నుండి చదువుతాను త్వరగా.
ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమియు చేయబాకండి. అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని అని అతనితో వారితో చెప్పినప్పుడు వారు అట్లే చేశారు. చేసిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఆ దారిలో యా వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్స్ ఇష్మాయేలీలు వ్యాపారం చేసుకున్న దారిలో వెళ్తుంటే శుభ్రంగా యోసేపుని అమ్మేశారు. గుంట అతను పరిగెత్తడానికి వీలు కాని పరిస్థితి. అతని కాళ్ళకవి సంకెళ్ళు కావా? హల్లెలూయా. అతని మనసులో నొప్పి కలగలేదా? కాళ్ళు పరిగెత్తలేడే, ఎటెళ్ళదా ఎట్టెళ్ళదా, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు ఆశ్రయమిస్తారు, ఎవరు నా ప్రాణాన్ని దక్కిస్తారు, ఎవరు నన్ను సేద తీరుస్తారు? నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ఉదయకాల సమయం మీతో ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి. చాలామంది నలుగురున్న ఇంట్లోనే ఉంటారు. తండ్రిగాను ఉండొచ్చు, తల్లిగాను ఉండొచ్చు, లేక వయసు అయిన పరిస్థితిలో ఉండొచ్చు, బిడలుగా మీరుండవచ్చు. బాగా ఆలోచించండి. కొంతమందికి ఇంట్లో కూడా స్వాతంత్రం లేదండి. కాళ్ళు కట్టేసిన వాళ్ళని తోసినట్టే, ఎవరు వాళ్ళతో మళ్ళీ పలకరు, ఎవరు వాళ్ళని సమర్థించరు, తల్లిని సమర్థించరు, తండ్రిని సమర్థించరు, వాళ్ళని సంతోషపెట్టరు, వాళ్ళతో సమాధానంగా నడుచుకోరు. బాగా మీరు ఆలోచించండి. అవి వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు కావా? వాళ్ళు దాని చేత నొప్పించబడలేదా? వాళ్ళు దాని చేత బాధించబడలేదా? వాళ్ళు దాని చేత వేదన నొందలేదా? ఓ అభిషేకం పొందిన బిడలారా, రక్షణ పొందిన బిడలారా, మీకే ఈ వార్త మీ గుండె తలుపుని తట్టుచూ ఉన్నాయి. నాడు యోసేపుని అన్నదమ్ములే కాళ్లకు సంకెళ్ళేసినట్టు నీళ్లు లేని మొండి బావిలో అరణ్యములో రక్తము వలికించకుండా పడేసి పరిస్థితి గమనించు, పరిస్థితిని గమనించు. నా దేవుని నా మాత్రము మహిమపడును కాక. దేవునికి స్తోత్రం. ఈరోజున ఎంతోమంది రక్షించబడ్డవారు అన్నం బెట్టరు తల్లిదండ్రులకి వచ్చినటువంటి కోడళ్ళు లేక కొడుకులో లేక అత్తమామల కోడళ్ళ మీద యాజమాయిష్యో లేక మరి మరి అత్తమామల మీద కోడళ్ళు యాజమాయిష్యో జరుగుతూ ఉంది. కుటుంబమే మాకు ఒక చిన్న సెరసాల్లాగుందయ్యా, చిన్న జైల్లాగుంది. మా మాట ఎక్కడ పడడం లేదు, మేము పైకి ఏం చెప్పడానికి లేదు, మేము నోరు తెరవడానికి లేదు, నోరు తెరవడానికి లేదు. దేవునికి స్తోత్రం. చూడటానికి ఏమో పెద్ద ఇండ్లే, లక్షాధికారులే, సొమ్మున్నవారే. యేసు ప్రభువే ఇంటికి అధికారి అని బోర్డు ఇంటి ముందే ఉంటుంది. కానీ ఇంట్లో ఆ అధికారికి ఉన్న ఆధిపత్యం అక్కడ నడవదు. ఆ అధికారికి ఉన్న అధికారం ఇంట్లో చలామణి కాదు. బిడ్లారా ఆలోచించండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అదేవిధంగా యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులు పోతిఫరింట్లో అమ్మేశారు. అమ్మిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అదే 39 ఆదికాండం 7-8 వచనాలు చదువుతారా? అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసెను. తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను అని చెప్పి అతని హృదయములో ఇనుము తన ప్రాణమును ఏం చేసి చెప్పండి బాధించను. ఇనుము తన ప్రాణమును బాధించి. ఇక్కడ సరి అయిన వ్యాఖ్యానం జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఏ యవనస్థుడైనా ఒక స్త్రీ అతనిని ప్రలోభపరిస్తే, అతన్ని కలవరపరిస్తే, అతను తట్టుకి మళ్ళిస్తే యవనస్థుని మనసు కుదుటగా ఉండలేదు.
ఆడక్కడ కలవరపడేది వాస్తవం. అతడు అక్కడ ఆ రక్త మాంసాల ద్వారా అతడు వేధింపబడేది వాస్తవం. ఒక ప్రక్కన శిరస్సున అభిషేకం, రెండవ ప్రక్కన పోతీఫర్ భార్య లాంటి ఆ భయంకరమైనటువంటి బాధింపు, ఇనుము లాంటి శోధన చుట్టుముట్టేసి. అయ్యో నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులారా, యోసేపు వంటి నీతిమంతులారా, దయచేసి గమనించండి. నీ యాత్ర జీవితంలో అన్ని సవ్యంగా దివ్యంగా ఉంటాయని మాత్రం కలగనొద్దని మనవి చేస్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇనుము నిన్ను బాధించినది, సంకెళ్ళు నిన్ను నొప్పించేవి, నీ చుట్టుముట్టు ఉన్నాయి. దానికంటే మించి దేవుని వాగ్దానం, దేవుని అభిషేకం నీ శిరస్సు మీద ఉందని గుర్తించు, గుర్తించాలి. మనం ప్రభు చేత పట్టుబడ్డాం. అవునా, మనల్ని మనమే కాపాడుకోలేము, మనకు మనమే భద్రపరచబడలేము. యోసేపు యొక్క యాత్రలో యోసేపు పరుగు పంజం చూడండి, యోసేపు బాధింపు చూడండి, యోసేపు నొప్పి చూడండి. నొప్పి అతనికి లేకుండా లేదు, బాధింపు అతనికి లేకుండా లేదు, శోధన అతనికి లేకుండా లేదు, అతనికి పరోక్షంగా ప్రతికూల పరిస్థితులు అతనికి లేకుండా లేవు, లేవు. మరో వివరం కూడా అదే 39:20-21 చూడండి నాయన. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపరి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేసెను, కటాక్షము కలుగజేసెను. చెరసాల అధిపతి, చెరసాల అధిపతి ఆ చెరసాలనున్న ఖైదీలనందరినీ. ఒక్కసారి మనం ఆలోచిస్తాం, ఈ రెండు వచనాల్లోకి వెళితే ఆ మాటని ఎంత చెరసాల అధిపతి సపోర్ట్ చేసినా, చెరసాల అధిపతి సహాయం చేసినా, ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాల బతుకు లాక్, స్వాతంత్రం లేదు. ఒక ప్రక్కన తన జీవితంలో ఎన్ని బాధింపులో అతని బాగా మనం ఆలోచించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. అతను నొప్పించాయి, అతను నొప్పించాయి, అతన్ని బాధించాయి. పరిస్థితులు నొప్పిస్తున్నాయి, పరిస్థితులు బాధిస్తున్నాయి, పరిస్థితులు వేధిస్తున్నాయి. ఎవరికండి ఈ బాధింపు, ఎవరికండి ఈ వేధింపు? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇప్పుడు యోసేపు సరాసరి చెరసాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. నేను అడుగుతున్నాను, అపవాది మెల్లగా నడుచుకుంటా నడుచుకుంటా వెళ్ళే, యో యోసేపా ఎక్కడుండా అన్నాడు అనుకోండి. అవును అంటాడు, అంటాడండి. మీకు తెలుసా, నువ్వు ఎక్కడైతే ఇక్కడ మనము నేను అభిషేకం పొందుకున్నాను ఇక్కడ అవమానపరచకూడదు పరచబడకూడదు అనుకుంటామో, ఎక్కడైతే అవమానపరచబడకూడదు అనుకుంటామో, ఎక్కడైతే నవ్వుల పాలు కాకూడదు అనుకుంటామో, అక్కడికే వస్తాడు అపవాది. అట గోకతాడు, అట్లా గోకతాడు. ఏమని అపవాది నేరుగా యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు పక్కన చూడండి ఎంతమంది ఉన్నా, అక్కడ ఖైదీలు చాలామంది ఉండొచ్చు. అపవాదికి మిగతా ఖైదీలతో పని లేదు, మిగతా వాళ్ళతో వాడికి పని. చాలామందికి ఇప్పుడు చెరసాలకి వెళ్ళటం, అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్తుంటారు చాలామంది. తర్వాత భయము, ఆ తర్వాత బిడియము, లేకపోతే పరువు నష్టము, ఇవన్నీ ఏమి లేవు, నేరుగా పోతుంటారు. అసలు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో వాళ్ళ బావ బామర్దులతో మాట్లాడినట్టు మాట్లాడుకుని ఉంటారు. చెరసాల ఆయనకేమో బెడ్రూమ్ లాగా ఉంటుంది, అక్కడ పోవడం రావడం సరదాగా ఉంటుంది. కానీ అలక ఉన్నవారు, భరించలేని వారు, మర్యాదకు నోర్చిన వారు వీటన్నిటినీ భరించలేరు బిడ్డలారా. వాటన్నిటి తట్టుకోలేరు, సగం కుంగిపోతారు. వాళ్ళ మనస్సాక్షి ఉండేవాళ్ళు, బాధ ఇక్కడ అవమానం జరగకూడదు అనుకుని అక్కడికి వెళ్తే అక్కడ సరిగ్గా అపవాది, ఒకవేళ నేను చెప్పాలన్న మాట చెప్తున్నాను, ఒకవేళ అపవాది నేరుగా చెరసాల దగ్గరికి వెళ్ళి, యోసేపు నీ కలలేమైనాయి అని అడిగాడు. నీ కలలేమైనాయి అంటే తలటి తిప్పుకోవాల్సి వస్తుందేమో కదా. చూడండి, అక్కడి నుంచి నీకు రావలసిన కొత్త కీర్తి, నువ్వు అనుకున్నావు కదా, అన్నా నా పన లేచి నిలబడుకోనుంది, మీ పనులన్నీ నాకు, నా పనికి సాష్ట
అంగా పడుతున్నాయి అంటివే అంటివే నక్షత్రములు ఆ సూర్య చంద్ర నక్షత్రాలే నీ నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నాయని అమ్మా నాయనల సో సహాయ చెప్తివే ఏమైంది నీ కీర్తి ఏమైంది నీ ఘనత ఏమైంది నీ అన్నదమ్ములు నీ ఎదుట సాగిలు పడే సంగతులు ఏమైనాయి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి అపవాది అతనిని ఏం చేసి ఉండొచ్చు అంటే ప్రాణాన్ని బాధించుండొచ్చు ప్రాణాన్ని కృంగదీసుండొచ్చు ఇప్పుడు కూడా నేటి దినములలో చాలామంది ప్రశ్నిస్తున్నారు మీ దేవుడు ఏమైనాడు మీ దేవుడు ఏమైనాడు మీరు భక్తులు కదా మీ దేవుడు ఏమైనాడు మా దేవుడు మనలను మమ్మలను లాక్డౌన్లో క్షేమంగా పెట్టాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన పలకాలనుకున్నప్పుడు పలుకుతాడు ఆయన నడిపించాలనుకున్నప్పుడు నడిపిస్తాడు సొమ్మసిల్లిపోయిన బిడలారా సోలిపోయిన బిడలారా తెప్పరిల్లుతున్న బిడలారా నా చుట్టూ నాకెవరు లేరు అండ ఆదరం అనుకుంటున్న బిడలారా అన్నదమ్ములే ఓ కూడా పుట్టిన రక్త సంబంధులే నా అనుకున్న వారే ఓ నాతో ఆదరవుగా ఉంటారనుకున్న వారే ప్రతికూలంగా మార్చబడ్డప్పుడు ప్రతికూలైపోయి ఎక్కిరిస్తున్నప్పుడు హేళన చేస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు ప్రెసెన్స్ లార్డ్ హల్లెలూయా చూడండి ఇప్పుడు యోసేపుకి దేవుని మాట ఒక పక్క లోకపు శోధన మరొక పక్క రెండింటి మధ్యలో తడబాటు ఓ హల్లెలూయా ఈ రెండింటి మధ్యలో అతను పడుతున్న తడబాటు వేదన మీరు బాగా ఆలోచించవచ్చు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అదే 20వ అధ్యాయం 20వ వచనం నుండి అమ్మా 105వ కీర్తన 20వ వచనం నుండి చదువు తల్లి రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను ప్రజలను ఏలినవాడు సంతోషంగా చెప్పకూడదు అపవాది నవ్వుకున్నాడా అపవాది హేళన చేస్తున్నాడా నిరీక్షణ కోల్పోయినావా నువ్వు నేనే కాదండి నువ్వు నేనే కాదు పౌలే ఫిలిప్పీ సంఘంతో ఒక మాట అన్నాడు 1వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతారా 1వ అధ్యాయం 20వ వచనం నుండి ఫిలిప్పీ సంఘానికి 21 నుండి చదువు 21 నుండి చదువు నాయనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఏమని డిసైడ్ అయిపోయినాడు నేను బ్రతకడం కంటే చావడం మేలనే కదా అని అర్థం నా మట్టుకి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం దాని తర్వాత ఏమన్నాడు చూడు అయినా శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుంటాను నాకేమీ తోచలేదు రెండింటి మధ్యలో అట ప్రభు పని ఇట నా ప్రయాస అట ప్రభు పని ఇట నా వేదన అటు ప్రభు పని ఇటు నేను పడే పాట్లు వీటన్నిటి వదిలిపెట్టి నేను వెడలిపోవాలి దేవుని సన్నిధికి అనుకుంటున్నాను అయితే కాదు ఈ పని ఫలసాధనం కావాలంటే ఇక్కడ నేను ఉండాలి రెండింటి మధ్యలో ఇరుకును బడ్డా అంటున్నాడు ఎవరు పౌలే బిడ్లరా వాగ్దానము నీకుంది ఓ ప్రత్యేక జీవితం నీకుంది దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ శిరస్సును ఆయన తైలముతో అంటాడు సరే కదా అక్కడ జరిగినది అదే 20వ వచనం 105వ కీర్తన 20వ వచనం నుంచి చదువుదామా రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసెను ఇష్టప్రకారము తన అధిపతులను ఏలుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని నామానికే మహిమ కలుగును గాక ఇంకా ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను ఆయన తన ప్రజలను బహు సంతానాభివృద్ధి కలుగజేసెను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను అమ్మా వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను తన ప్రజలను
పగచేయినట్లు తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును నడుచునట్లును ఆయన వారి హృదయంలో త్రిప్పెను. ఓ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించగలం, కొద్ది కొద్దిగా వారి విడుదలని మనం గమనిస్తాం. వారి తట్టు చూడండి ఒకసారి, యోసేపు యొక్క విడుదల. యోసేపే తన అన్నల చేత వర్తమానం పంపాడు. ఏమని తెలుసా? ఆది కాండం 45:9 ఏమని వర్తమానం పంపాడు చూడండి. ఆయన ఏమని వర్తమానం పంపాడు? మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి, అతనితో నీ కుమారుడైన యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. ఏం మాట అండి ఇది? ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము. ఇప్పుడు యోసేపును అడుగుతున్నాను, యోసేపు నీ సంకెళ్ళు ఏమైనాయి? యోసేపు ఇనుము నీ ప్రాణాన్ని బాధించిన పరిస్థితి ఏమైంది? యోసేపు నువ్వు దాసుడు కదా అమ్మబడ్డావు, యోసేపు నిన్ను కొన్నారే కదయ్యా. అప్పుడు యోసేపు అంటాడు, నా అభిషేకము నా శోధనను జయించినది, నా అభిషేకము నా రోదనను జయించినది, నా అభిషేకము నా దేవుని వార్త వర్తమానం నా దేవుని ఉద్దేశము ద్వారా వాటిని నేను జయించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్నా సోదరుడా, ప్రియ సహోదరి, నీ మీద దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ మీద దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మూర్ఛిల్లిపోయావేమో, దానియేలు వలె మూర్ఛిల్లిపోయావేమో. దర్శనం చూసి దానియేలు మూర్ఛిల్లిపోయాడు. ఓ నేనంటున్నాను, తను తన ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి ఏమో. ఇదిగో ఏలియా భక్తుడు తనకు వచ్చిన వర్తమానాన్ని బట్టి, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదని చెప్పి మరణాపేక్ష గలవాడై తన ప్రాణమే తీసేసుకోవడానికి ప్రయత్నం చేశాడేమో. వెళ్ళారా, యోసేపు జీవిత స్థితిని చూడండి ఒకసారి. తాను కన్న కళ ఇక్కడ మన జీవితం ఇంతే. ఈ గుంటకే పరిమితం అయిపోతాం, ఈ సరసాలకే పరిమితం అయిపోతాం, మన పరిస్థితి ఇంతే మట్టుమాయం అయిపోతుంది, సమాధి చేయబడదు అనుకుంటే. కానీ కాదు, కానీ ఐగుప్తుకి దేవుడు యోసేపుని అధికారిగా చేసిన తరుణము కనబడుతుంది. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్నా నాకు ప్రియమైన సహోదరుడా, ప్రస్తుతం నువ్వు సొమ్మసిల్లిపోయినా సోలిపోయినా నిరాశలో నిస్పృహల మధ్యలో శోధనల మధ్యలో ఓ అనేక శత్రు పోరాటాల మధ్యలో ఓ అవమానాల మధ్యలో తిరస్కారాల మధ్యలో ఇవన్నీ భరించు, సహించు. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 అదే చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 చదువుతారా? హెబ్రీ 12:3 త్వరగా. మీరు అలసట పడకయు పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు, ప్రాణము విసుగకయు ఉండునట్లు ఉండునట్లు పాపాత్ములు లోకము చేసిన తిరస్కారాన్ని ఓర్చుకో. ప్రతికూల పరిస్థితులు తిరస్కారతను తీసుకొచ్చాయి, ఓర్చుకో. ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి, ఓర్చుకో. ఓర్చుకొని నీవు చేయవలసిన పని ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తట్టు నీవు తిరిగితే ఆయన ప్రణాళిక నిన్ను అవలీలగా పైకి లేపుతుంది. నిన్ను వేధించినవి, నిన్ను వనితో వాదించినవి, నిన్ను నొప్పించినవి, నిన్ను బాధించినవి త్రొక్కుతాయి. నీ అభిషేకము నీ మీద ప్రణాళిక కలిగి ఉన్న కర్త నిన్ను పైకి లేపుతాడు, నిన్ను పైకి లేపుతాడు. మాటలు నీ గుండెని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును సమాధానపరచును గాక. థ్యాంక్ యూ లార్డ్. అభిషేకము చేత నువ్వు పట్టబడదువు గాక, అభిషేకము చేత నువ్వు నడిపించబడదువు గాక. దేవుని రక్షణ, దేవుని దక్షిణ హస్తం నిన్ను భద్రపరచును గాక. మూర్ఛిల్లుతున్న నీవు, సొమ్మసిల్లిపోతున్న నీ జీవితం, కృంగిపోతున్న నీ జీవితం, ఇంకా కాటికే శరణమని తీర్మానించవేమో, వద్దు మిత్రుడా, వద్దు.
బలమైన ప్రణాళిక నీ మీద ప్రభువుకి ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తట్టు చూడు, నీ నేత్రాలెత్తు, నిరాశను విడిచిపెట్టు, నిరాశను విడిచిపెట్టు. నీ బలహీనతల్లో నేను బలపరచువాడు దేవుడు. అందరూ నిన్ను చేయి వదిలి పెట్టవచ్చు, నీతో పలకరించడం కూడా మానేయవచ్చు. ఇదే సందర్భం. ఎవరు మనమేమి పలకరించని అక్కర్లేదని అనుకోవచ్చు, కానీ లార్డ్, ఓ హల్లెలూయా, మూర్ఛిల్లుతున్న దానియేలుని, ఓ సమస్యలు పడుకున్న ఏలియాని, కృంగిపోయి ప్రాణాన్ని ప్రాణము బాధించబడుతూ ఓ నొప్పించబడుతున్న యోసేపుని వాగ్దానము చేత పట్టి పైకి లేపి, యోసేపుని ఐగుప్తులు ప్రభువుగా పైకి లేపిన నా దేవుని ప్రణాళిక, నా దేవుని అధికారం, నా దేవుని సాహసం, నా దేవుని ఉద్దేశం నాడు నేడు ఏకరీతిగా ఉంది. నాడు నేడు ఏకరీతిగా ఉంది. నిన్ను బలపరచుటకు, నిన్ను ధైర్యపరచుటకు, నిన్ను ఉజ్జీవపరచుటకు ఈ మాటలు తీసుకొని అంతటితో ఆపేయొద్దు. నువ్వు ఆ రీతిగా నీవు మార్చబడుటకు, అటువంటి దిశగా నువ్వు పరిగెత్తుటకు, ఆ విధముగా ప్రభువుగా మార్చబడుటకు నీ మీద అభిషేకం పరిచయను గాక. అంటే ఆత్మ నిన్ను బలపరచును గాక, నిన్ను నడిపించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాని బిడ్డల దూర సమీప ప్రాంతము నుండి ఈ మాటలు వింటూ ప్రభువా, నాయన తమ హృదయాలు తెరచి నీ తట్టు చూస్తున్నారు. నా ప్రభువా, ఈ దినములలో ఓ ప్రభువా తండ్రి, ఆర్థిక వ్యవస్థ పడిపోయిన దినాలలో, ఆరోగ్య స్థితి పడిపోయిన దినాలలో, దేవ మరణాలు మాకు ముందు కుప్ప తెప్పలుగా ఉంటున్న దినాలలో, వైరస్ భయం చేత ఓ ప్రభు భూమిని కప్పేసిన దినాలలో, మూర్చిల్లిపోతున్న ప్రాణాలు, సమస్యలిపోతున్న ప్రాణాలు, వేదనతో కృంగిపోతున్న ప్రాణాలు, నీవు తెప్పరిల చేదువు కాక, నీవు తెప్పరిల చేదువు కాక, నీ మాట చేత నువ్వు బ్రతికించదువు కాక. అటువంటి కృప కాపుదల మాలో మాకందరికీ మీరు దయచేసి మీ నామాన్ని మాత్రం మీరు హెచ్చించుకుంటారని యేసు శ్రేష్టమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థన చేసి మహింపచ్చి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? ఓ సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. లార్డ్, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, కిరీటము మోయు వేళ ఎంత సంతోషము. లార్డ్, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇరుకులు
ఆనందము కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తులు వారి కృప పరిశుద్ధాత్మిక నిండైన సన్నిధి సముఖము కాపుదల కంచె భద్రత మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు యుగాంతరము సర్వయుగములు కలుగునుగాక. ఆమెన్. Amen.